నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కోఆప్షన్ సభ్యులు శోభారాణి మాట్లాడుతూ, అధ్యక్ష దేవనగర్ ఎంఎస్ నగర్ ప్రాంతాలలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారని, గతంలో ఇచ్చిన ప్రభుత్వ స్థలాలు ఈ రోజు పింఛన్ రాకుండా ఆస్తి ఉన్నట్టు ఆన్లైన్లో చూపిస్తున్నాయని, వారు పేదవారు, వారికి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇంద్రగాని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ అంతా పీర ఉన్నారు కాబట్టి ఆమె పీరియడ్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ స్థలాలని అక్కడంతా పీద వాళ్ళకంటే ఎస్సీ వాళ్ళకు ముస్లింస్ వైశ్యాస్ కొంతమంది లో కాబట్టి అంటే చాలా పీద వాళ్ళకు అందరికీ 3-3 సెంట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అది పోను అట్నే ఉన్నప్పుడు వాళ్ళు 2004 లో శిల్పమోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో వాళ్ళ పీరియడ్ లో మా 2 ఏరియాస్ అంటే దేవనగర్ కానీ బీసీ కాలనీ కానీ శాఖ కంప్లీట్ రోడ్లు కాలు ఇవన్నీ డ్రైవ్ మొత్తం వచ్చేసి ఒక స్లమ్ ఏరియాని ఒక మంచి కాలనీగా అన్ని అందరి ప్రజలు నివసించడానికి చేసినారు అధ్యక్ష. అప్పట్లో ఇచ్చిన 3 సెంట్లు అంటే బీదవాళ్ళు కాబట్టి వాళ్ళ నీడ్స్ని బట్టి ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళకి అవసరం వచ్చో లేదా హెల్త్ బాగాలేకనో వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన 3 సెంట్లలో 1.5 సెంట్ అమ్ముకోవడమో సెంటో 2 సెంట్ అట్లా అమ్ముకోవడం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ గవర్నమెంట్ పట్టాలు అమ్ముకోకుండా కానీ అప్పుడు జరిగింది. అయితే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ కలిసినప్పుడు ఎంఆర్ఓ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ స్థలాలకు మళ్ళీ మనం పన్నేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లా ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని కొంతకాలంగా ఈ డీ పట్టాలు అనే వాటికి కంప్లీట్గా పన్ను ఇవ్వడం కొత్త పన్ను వేయట్లేదు ఉన్న వాటికి పన్ను వేయట్లేదు అధ్యక్ష. దానివల్ల నష్టం ఏమవుతుందంటే ఇప్పుడు మా వాటిలోనే సపోజ్ నేను చెప్తాను అధ్యక్ష, ఒక అంటే పూర్ అంటే ఆయన పేద ఓల్డ్ ఏజ్ ఆయన ఉన్నారు 3 కొడుకులు. ఆయన ఇప్పుడు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే పెన్షన్లో ఆయనకు అప్పుడు ఎప్పుడో ఇచ్చిన 3 సెంట్లు ఇల్లు చూపిస్తుంది. ఆయన ఏం చేసినారు, ఆయన 3 కొడుకులు పనిచేసినారు. ఆ 3 కొడుకులు పనిచేసి ఆయన దగ్గర ఇప్పుడు ఏం లేదు. బట్ ఆయన పెట్టుకోవడం అంటే 3 సెంట్స్ అంటే 1200 స్క్వేర్ ఫీట్ చూపిస్తే ఇప్పటికీ ఇప్పుడు మన పథకాలు ఏం రావట్లేదు. అట్లా చాలా మంది అధ్యక్ష మా వాళ్ళు ఇప్పుడు డీ పట్టా ఉండి ఏదైనా పన్ను చేయమంటే వెళ్ళి పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటారు. సరే పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మన జనరేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోం. అట్లా వీళ్ళు ఈ పూర్తిపులు వాటి కోసం తిరగడానికి చాలా టైం అయిపోతుంది, అదే అంటే తగ్గిపోతుంది. ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనము అదే మళ్ళీ ఆ పూరి పీపులే రేపు షెడ్ని మనం పెద్దగా వేసుకున్నప్పుడు పండ్లు అయితే మళ్ళీ పెంచి వసూలు చేస్తున్నారు అధ్యక్ష. అది ఎందుకంటే మన టౌన్ డెవలప్మెంట్ అంట, మన డెవలప్మెంట్ చూసినప్పుడు వెల్ఫేర్ కూడా చూడాలి కదా అధ్యక్ష. ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉంటారో వీటి వల్ల కొంతమందికి ఆగిపోతున్నాయి ఈ పథకాలన్నీ. సో వాళ్ళందరికీ వచ్చే రకంగా మీరు దయచేసి ఈ పనుల విషయంలో అంటే మేము సచివాలయంలో వాళ్ళు బ్రతిపలాడి ఏదో పంపిస్తాం అధ్యక్ష, వాళ్ళ సిచ్యువేషన్ చూసి వస్తారు ఇక్కడికి, వచ్చినప్పుడు ఇక్కడ రిజెక్ట్ అవుతున్నాయి. సో మీరు దానికి ఏ ప్రత్యయం తీసుకుంటారో మీరు చెప్పాలి అధ్యక్ష. అవి కూడా జరగట్లేదు సార్ ఇలా. ఇప్పుడు ఇవే సమస్యలు మా దేవనగర్ బీసీ కానీ నందమూరి నగర్ పివి నగర్ వైఎస్ నగర్ ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఏమంటే మేము ఎక్కువ నీడ మా దగ్గర ఎక్కువ నీడ పీపుల్ ఉంటారు ఈ పథకాల మీదకి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కొంచెం అధికారులు చెప్పి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే